చేసిన తర్వాత ఒకసారి ఫోన్ రింగ్ అయితే ఎత్తితే గౌతమ్ రెడ్డి గారికి వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది మన నుంచి దూరం అయ్యారని చెప్పి ఆ వార్త వినగానే దిగ్భ్రాంతిచెందాం ఏమైందా అని చెప్పని ఒకసారి ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడిన తర్వాత ఉదయాన్నే ఆయన ఫిట్నెస్ చేసుకునే ముందు ఆయనకు వచ్చి కలుసు డౌన్ అవుతుంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం ఇంత పిన్న వయసున ఆయనకు వచ్చి ఇప్పుడు ఇప్పుడే డిక్లేర్ చేశారు ఆయన వచ్చి మరణం చెందారని చెప్పని తెలిస్తే ఎంత దిగ్భ్రాంతి చెందాం పిన్న వయసులోనే ఇంత చిన్న వయసులో మనసు దూరం అవుతుంటే మా అసలు దూరం అయితే ఎంత బాధ అనిపించింది గౌతమ్ రెడ్డి గారి కుటుంబ తండ్రి గారుతో నాతో పాటు ఆయనతో పాటు నా నేను కూడా పార్లమెంట్ సభ్యుగా చేశాను ఈ పార్టీ ఆయుబలనే జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబం ముఖ్యంగా ఆ తండ్రి గారు పార్లమెంట్ సభ్యుగా రాజీనామా చేసి ఆయనతో పాటు ఉండి మరి ఉన్న స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన మరి ఆ కుటుంబం అందులో గౌతమ్ రెడ్డి మరి మా సాత్రులు చెప్పినట్టు ఆయన ఎంతో నిబద్ధతతో ఒక ఉన్నత చదువు చదువుకొని ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసినప్పుడు ఆ నిర్ణయాన్ని గురించి పరిదఫాలుగా ఆలోచన చేస్తూ కష్ట నష్టాలు ఆలోచన చేస్తూ చేసిన వ్యక్తి ఏదప్పటికీ కుటుంబాడి గట్టిగా తప్పదు ఆయన దూరం అవడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది ఇది కానీ ఇంత ఈ చిన్న వయసులోనే ఇంత ఈ రకంగా జరుగుతుందని ఎవరు ఊహించలేని ఈ సందర్భం ఇది 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 మరి భగవంతుడు మరి ఏ ఆలోచనతో మరి వారిని మా నుంచి దూరం చేశాడో మాకు తెలియదు కానీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ భార్య పిల్లలకి తండ్రి గారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని ఎందుకంటే మనుషులు మనం తీసుకురాలేం కానీ మా మనసులు మా తాలూకా ఎప్పుడూ కూడా ఆ కుటుంబం పట్ల ఉంటాయని చెప్పని అలాగే ఆయన లేని లోటుని మరి పోర్చలేనిది ఈ పార్టీకి అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.